దర్శనం కోసం అష్టకష్టాలు పడుతున్నారు అప్పన్న భక్తులు. ప్రోటోకాల్ పాస్లు ఉన్నా తిప్పలు తప్పడం లేదు. ఎంపీ ఎమ్మెల్యేలకు ఘోర అవమానం జరిగింది. ప్రోటోకాల్ విషయంలో అధికారులు అటర్ ఫ్లాప్ అయ్యారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సీనియర్ అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్ జడ్జిలు కూడా దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఏకంగా విశాఖ గ్రేటర్ కమిషనర్ ను పక్కకు నెట్టేశారు సెక్యూరిటీ సిబ్బంది. అయితే ఆలయ సిబ్బంది సన్నిహితులకు మాత్రం త్వరగా దర్శనం అయిపోతుంది. నువ్వే ఇంకా కొన్ని పోయి భక్తుల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కోసం భక్తులు దాదాపుగా ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది. కొత్తగా అయితే మాత్రం అంతరాలయ దర్శనం పెట్టడంతో భక్తులైతే మాత్రం ఎక్కడికక్కడికి స్నాగ్నెట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు మనం విజువల్స్ లో కనబడుతున్న వాళ్ళందరూ కూడా 1500 రూపాయల వీవీఐపీ దర్శనం సంబంధించిన టికెట్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ లైన్లో నిలబడలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ను కూడా చాలా మంది భక్తులు నిలదీసిన పరిస్థితి ఉంది. చెప్పండి సార్, మీరు కలెక్టర్ చెప్తే ఏమన్నారు? నేను ఆయన ఏం చెప్తారని వెయిట్ చేయని పంపిస్తాం అన్నారు. మేము హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్ కాదు, 2 అవర్స్ అని వెయిట్ చేస్తాం. కానీ సిస్టమేటిక్ పంపించండి అని చెప్పాను. అంతే, సిస్టమేటిక్ పంపించండి. అక్కడ అడగండి, అక్కడ అడగండి జనాల్ని. ట్రాఫిక్ అయితే మొత్తం ఘాట్ రోడ్ ఆగిపోయింది. నెవర్ దిస్ ద ఫస్ట్ టైం ఎవ్రీవేర్ దిస్ ట్రాఫిక్ స్టాప్ ఫర్ 1.5 అవర్ ఆర్ 2 అవర్స్ ఓన్లీ వీవీఐపీ. ఇక్కడ 90% కార్లన్నీ పోలీస్ వాళ్ళే, పోలీస్ వాళ్ళే. ఎక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది సార్? మీకు ఎక్కడ సిస్టమ్? దే షుడ్ హావ్ టేకన్ అప్ రియల్ ఎక్స్పీరియన్స్ థింగ్. లాట్ ఆఫ్ పీపుల్ హావ్ డన్, ఈవోస్ హావ్ డన్. ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు. ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దే షుడ్ హావ్ టేకన్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ 5 ఇయర్స్ బిఫోర్ కోవిడ్, డ్యూరింగ్ కోవిడ్ అండ్ ఆఫ్టర్. చెప్పండి అసలు మీరు ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? 1500 రూపాయల టికెట్ నేను కూడా తీసుకున్నానండి. 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ లైన్ ఈ లైన్ అంటున్నారు, కానీ కలెక్టర్ గారు కూడా వచ్చారు, చెప్పారు వదులుతామన్నారు, ఇప్పుడు కొంచెం వదలలేదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు కాలే పంపిస్తాం అంటారు, కానీ ఏం పంపించు, ఏ లైన్ కదలలేదు, ఏ లైన్ కదలలేదు. అంతా ఇలాగే స్టాప్ అయ్యి ఉన్నారు. 4 అవర్స్ నుంచి ఇదే టైం. ఏమంటే అంతరాలయం దర్శనం ఆపామని చెప్తున్నారు. 5 రోజుల్లో వచ్చారు, 5 రోజుల్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. సీరియస్ ఏం అవ్వలేదు. టాటా బై బై చెప్పి వెళ్ళిపోయాడు అతను. అంతే, నిజంగా ప్రతి చందన యాత్ర రోజున జరిగే ఉండేలాగా 40 డిగ్రీలు ఉన్నట్టయితే ఈ పాటికి వీళ్ళందరూ కూడా క్యూ లైన్ లో మల లాడిపోయే పరిస్థితి అయితే ఉంటున్నదైతే వాస్తవం. భగవంతుడు ఆ రూపంలో వీళ్ళని ఖండించాడే తప్ప మిగతా అధికారుల రూపంలో, పోలీసుల రూపంలో, ఎవరైనా సేవ చేసే రూపంలో ఎవరు కనపడకపోవడం వల్ల అయితే మాత్రం వృద్ధులైతే. చెప్పమ్మా మీ పరిస్థితి ఏంటి? సీనియర్ సిటిజన్స్ TV5 అంటే మాకు చాలా ఇది. కాకపోతే మేము హైదరాబాద్ నుంచి నిన్న ఎండలో పడి మాడి వచ్చాము. అయినా సరే ఈ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు తప్పితే. మేము ఇక్కడికి వచ్చి 2 అవర్స్ అయింది. సైడ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ మేమందరం ఇక్కడే నుంచుని ఉన్నాం. హైదరాబాద్ నుంచి మొన్నటి వచ్చి నిన్న చేరి వాళ్ళు ఇక్కడ లైన్ లో 5 కి లైన్ లో నుంచి ఉన్నాం. చెప్పండి అసలు మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు, మీ పరిస్థితి? మార్నింగ్ 7 గంటలకు వచ్చాం సార్. స్వామి 8 to 10 యాక్చువల్ గా స్లాట్ టైమింగ్ అన్నారు. అట్లీస్ట్ ఓకే, 8 to 10 2 అవర్స్ మేము 2 అవర్స్ వెయిట్ చేయడానికి ప్రిపేర్ అయ్యే వచ్చాం. కానీ 7 o'clock నుంచి ఉంటే 10 o'clock కాదు, 10:30 అయిపోతుంది. ఎవరు ఏ రకంగా కానీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ అందరూ ఉన్నారు, అందరూ సఫర్ అవుతున్నారు. ఎటువంటి ఎవరి ప్రాబ్లం వాళ్ళదే, వచ్చే వాళ్ళు వచ్చినట్టు వెళ్తున్నారు. వీఐపీ అనేది పాస్ అనేది ఓన్లీ నామకే వాస్తే ఇచ్చారు తప్పించి జనరల్ క్యూ కంటే అన్యాయంగా అధ్వానంగా ఉంది. ఈ బోర్డు ఈ వీళ్ళు చేసే ఇదైతే అసలు చాలా డిసాటిస్ఫాక్షన్ ఉందండి.
టీటీడీలో చాలా ఎవరో కంపేర్ చేస్తున్నారు ఇందాక. టీటీడీలో అట్లీస్ట్ కూర్చోడానికి సీట్లు ఇచ్చేవారు, మంచినీళ్ళు ఇచ్చేవారు. ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చే నాదులు లేడు, బాత్రూమ్స్ ఉంటే పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు మినిమం దేవుణ్ణి చూడడానికి వచ్చారు ఇక్కడ వృద్ధులు. ముఖ్యంగా వృద్ధులు అయితే మాత్రం వాళ్ళ కళల్లో ఆవేదన కనబడుతుంది. చెప్పమ్మా. నేను షుగర్ పేషెంట్ అండి. 5 గంటల అయింది వచ్చి. ఎంత మందిని పంపుతున్నారు అనండి పెద్ద పెద్ద వాళ్ళందరూ చోటే ఉండిపోయాం. పంపడం లేదు. మినిస్టర్లు అందరూ వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు టైం ఉంటుంటే పర్వాలేదు. వాళ్ళు ముందు చూడాలి. బీజేపీ చూసి వాళ్ళ తర్వాత మమ్మల్ని వెంటనే పంపించాలి. ఆడక్కడ ఉండిపోతే గంటల గంటలు ఉండిపోతే మేమైపోతాం. కానీ వాళ్ళకి టైం ఉంటే మాకు టైం ఉంటే పర్వాలేదండి. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఈ విజువల్ చూడొచ్చు. వీళ్ళందరూ కూడా 1500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లే. ఇక్కడ పాపం వికలాంగులు కూడా చాలా ఇబ్బంది పడి కొండ దగ్గరికి ఏదైతే ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చారు. కానీ లోపలికి వెళ్లే పరిస్థితి లేక వెళ్లిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే లోపల క్యూలైన్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి పంపిస్తే చాలు పోతాం అనే పరిస్థితిలో ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మీడియాను కూడా బయటకు పంపించడం లేదు. బయటకు పంపించిన లోపలికి వచ్చిన మీడియాని బయటికి వెళ్ళనవట్లేదు, బయటకు వచ్చిన మీడియాని లోపలికి వెళ్ళనవట్లేదు. అలాగే ఇక్కడైతే మాత్రం మొత్తం అన్ని కూడా గేట్లు బంద్ చేశారు, క్యూలైన్లు బంద్ అయిపోయి. ఎక్కడైతే రాజకీయ నాయకులు వస్తున్నారో వాళ్లకు సంబంధించి ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెనకాల 25 నుంచి 30 మంది పంపించడం వల్ల ఈ పరిస్థితి వస్తుందనేది అయితే మాత్రం భక్తులు ఆవేదన వ్యక్తం, ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడైతే మాత్రం సీరియస్ గా భక్తులు అధికారుల మీద తిరగబడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సీరియస్ గా ఎందుకంటే గేట్లు తీయిపోవడంతో అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం గొడవ పడుతున్న తిరగబడుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి ఒకరికొకరు. ఎందుకంటే క్యూలైన్ లో 4-5 గంటలు పాటు ఉన్న పేషెన్సీ తగ్గిపోవడంతో అయితే ఒకరికొకరికి ఆగ్రహం వస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందా, కొండ మీద ఎలాంటి పరిస్థితి ఉంటుందా అనేది అయితే ఆందోళనకరంగా ఉందనేది అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అప్పారావుతో ఈశ్వర్ టీవీ5 సింహగిరి కొండపై నుంచి.